హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాబలపురం వద్ద తీరం దాటినటువంటి మాండస్ తుఫాను చిత్తూరు అన్నమయ్య జిల్లాలో చాలా వరకు నీట మునిగినటువంటి గ్రామాలు తగ్గని తుఫాను బీభత్సం. ఈ రోజు మరింతగా వర్షాలు పెరిగే అవకాశం. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పెరుగుతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఆగ్నేయ అండమాన్లో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా మారింది. ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు, కర్ణాటక, మహాబలిపురం, శ్రీలంక, తెలుగు రాష్ట్రాల్లోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య ప్రాంతాల్లో గంటకి 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయడంతో భారీ వృక్షాలు, చాలా చోట్ల ఇల్లు కూడా నీళ్ల నొరిగాయి. ఇక వర్షాలు కూడా బీభత్సంగా కురుస్తున్నాయి. దాదాపుగా మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, తిరుపతి, చిత్తూరు, రాయచోటి, బద్వేల్, కనిగిరి ప్రాంతాల్లో కుండపోత వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం సమయంలో ప్రస్తుతానికి మోస్తరుగా నమోదవుతున్నటువంటి వర్షాలు మరింతగా పెరుగుతాయి. ప్రకాశం, అదేవిధంగా నెల్లూరు, దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా ఈ మాండోస్ తుఫాను బీభత్సాన్ని సృష్టిస్తుంది. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల ధాటికి రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో చిరుజల్లు కురిశాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో కూడా వర్షాలు పెరుగుతాయి. ఒకవైపు మాండోస్ తుఫాను, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం. ఇది నేరుగా మనకి ఉత్తర భారతదేశ దిశగా విస్తరించడంతో ఉత్తరాంధ్రలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. తుఫాను ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ ఈ వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్య, మల్లూరు, సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి అరకు, పాడేరు, లమ్మసింగి వద్ద కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాదాపుగా 2-3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని ప్రాంతాలలో స్కూళ్లు, కాలేజీలను బంద్ చేయడం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల ధాటికి గంటకి అన్ని జిల్లాల్లో కూడా గంటకి 50 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు వీస్తున్నాయి. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో చిరుజల్లు కురుస్తున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.